హలో సాయి అన్న, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. చందు యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో మీకోసం వచ్చాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, 21st మూవీ రిలీజ్ అవుతుంది. సో చాలా రోజుల తర్వాత సాయి అన్న మళ్ళీ వస్తున్నాడు. లవ్ యూ అన్న. అండ్ ప్రస్తుతానికి కళ్యాణ్ గారితో సినిమా చేస్తున్నారు, ఏంటి ఎలా ఉంది? అండ్ నేను ఎప్పుడు మిమ్మల్ని కలిసి ఒకటి అడగాలనుకుంటున్నారు ఏంటంటే, ఫస్ట్ మీకు కళ్యాణ్ గారు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి చిన్నప్పటి నుంచి కూడా? నాకు చిన్నప్పటి నుంచి నాకు ఇచ్చిన గిఫ్ట్ హీ ఒక చిన్న బొమ్మ కొనిచ్చారండి, జిఐ జో అని చెప్పి. గుర్తుందా మీకు? మీకేం తెలుసా, ఐడియా ఉందా? జిఐ జో అని చెప్పి మీకు. వెరీ గుడ్, పర్లేదు, మా జనరేషన్ గ్యాప్ కదా. సో జిఐ జో అని చెప్పి ఒక బొమ్మ ఉంటుంది. సో ఆ బొమ్మ నాకు కొనిచ్చారు, ఆయన ఇచ్చింది ఫస్ట్ గిఫ్ట్. ఓకే, అంటే మీరు సినిమాలు చేసిన తర్వాత ఆయనకి ఏమైనా ఎప్పుడైనా గిఫ్ట్ ఇచ్చారన్న? నేనా? నేను ఇచ్చాను. నేను కూడా ఆయనకి ఒక బొమ్మ ఇచ్చా. బొమ్మ అంటే మా ఇద్దరు బాండింగ్ ఎలా అంటే, ఒక గురువు శిష్యులు ఎలా అయితే బిహేవ్ ఉంటారో మన అవన్నీ కాదబ్బా, మన కాలేజ్ టైంలో ఒక లెక్చరర్ బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. మనం ఆయనతో అన్నీ చెప్పుకుంటాం, మన గర్ల్ ఫ్రెండ్ ఇష్యూస్, మన ఫైనాన్షియల్ ఇష్యూస్, మన చదువుకునే ఇష్యూస్ అన్నీ చెప్తాం. ఆయన మన ఆయన మన టీచర్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ మనం ఆయనతో షేర్ చేసుకుంటాం ఎవరైనా కానీ. సో నా గురువు అలాగనమాట. అయితే చెప్పారన్నా అన్నీ గర్ల్ ఫ్రెండ్ విషయాలు? అయ్యో అయ్యో, హార్ట్ బ్రేక్ అయిన విషయాలు అన్నీ చెప్తాను. ఎప్పుడైనా తెల్లార్లు షూటింగ్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా అన్న? ఉన్నాయి. అయి ఒక ఒక సిచ్యువేషన్, తెల్లారు షూటింగ్, ఒక నిమిషం గ్యాప్ ఇస్తే మాట. తెల్లార్లు షూటింగే చేశారబ్బా, ఇంకేమీ చేయలేదు. తెల్లార్లు షూటింగ్ చెప్పండి. అంత డౌట్ బాబోయ్, చిలిపి మీకంటే చిలిపి అన్న? నాకంటే బాగా చిలిపి. ఈ క్వశ్చన్ వచ్చిందని బాగా చిలిపే కదా మరి. అదే నాకు రాని డౌట్ నీ క్వశ్చన్ అని మామూలు విషయం అది కాదు. సరే, ఒకరోజు ఏమైందంటే, వి షార్ట్ ఫ్రమ్ మార్నింగ్ 6 టు నెక్స్ట్ డే మార్నింగ్ 10. ఎందుకంటే ఇది సినిమా అంతా ఒక నైట్లో జరుగుతుంది, సెకండ్ హాఫ్ మొత్తం. సో వన్ నైట్లో కాబట్టి ఆ నైట్ షూట్ అంతా షూట్ చేసి మార్నింగ్ నుంచి వి స్టార్టెడ్ డూయింగ్ హౌస్ సీన్స్, ఇంట్లో మదర్ తోటి అభినవ్ తోటి వి షాట్ దట్. సో త్రూ అవుట్ ఒక 24 hours 30 hours షూటింగ్ చేసాం ఒకసారి.